అది ఏమీ లేదు సార్, అంత అభూత కల్పన. అమరావతి చూస్తే అమరావతిలో ఏమీ లేదు సార్, ఒక సెక్రటరేట్, ఒక అసెంబ్లీ తప్పించి ఏదీ లేదు. మరి వేళ ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేళ ఒక అసెంబ్లీ జరుగుతుంటే మరి 700 నుంచి 800 మంది కానిస్టేబుల్ మరి వర్షాకాలంలో మరి వర్షం తడుస్తూ ఎండకిండుతూ మరి శీతాకాలం చలికి వణుకుతూ మరి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి బయట నుంచి అసెంబ్లీ చోటకి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా కనీసం వసతులు కూడా లేవు, మంచినీటి సౌకర్యాలు కూడా లేవు, వాళ్ళ టాయిలెట్స్ కూడా లేవు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు మేము అమరావతి అంటే ఏదో ఊహించుకుని మరి బుద్ధుడి విగ్రహము, అంబేద్కర్ విగ్రహం ఉంటాయని చెప్పి మనం అనుకుని వచ్చాం. తీరా పోసి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చాను, మరి తీరా అమరావతి వెళ్తుంటే ఏదో మా పొలం వెళ్ళినట్టు ఉంది. మా ఊళ్ళో అయితే పల్లెటూరులో అయితే మరి ఏటు కొట్టే అంటే పొలం వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది సార్ అమరావతి అంటే. తప్ప అమరావతిలా మాకు ఎప్పుడు కనిపించలేదు. మరి అమరావతిని మరి శ్రీవారు మా జగన్మోహన్ రెడ్డి గారే మరి మంచి అమరావతి కట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటాను.